హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరికీ కూడా ముందుగా చెప్పేస్తున్నాను, అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ కూడా కొత్త సంవత్సరంలో రేపు పొద్దున్న అడుగు పెట్టబోతున్నాం. అందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. నవ్వే మనకి అందం. ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా సరే నవ్వుతూనే ఉండండి. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. బ్లాగ్ అన్నది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఇక్కడ ఒక సిస్టర్ అడిగారు కదా, తెలగపిండి కూర అని శ్రీలక్ష్మి సిస్టర్ అడిగారు అనమాట. అందుకని ఇంక ఇప్పుడు చూపిస్తున్నాను. సారీ సిస్టర్, చాలా రోజులు అయింది చూపించలేకపోయాను. ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నె పెట్టేసుకుని నేను పెసరపప్పు తెల్లపిండి వండుకుంటున్నానండి. పెసరపప్పు ఏమో ఫస్ట్ వేయించేసుకుని శుభ్రంగా కడిగేసి ఒక 2-3 గ్లాసులు నీళ్ళు వేసి పెసరపప్పుని కొంచెం పలుగ్గా ఉడకబెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇక్కడ తెల్లపిండిని తీసుకోవాలి. ఒక చిన్న గ్లాసుడు అయితే సరిపోతుంది, పొద్దున్న సందాలకి కాదండి, ఒక పూటకే వస్తుంది చిన్న గ్లాసుడు అయితేని. ఎందుకంటే రాత్రి మాటలు తినకూడదు, ఇది పొద్దున్నే తినాలి, అంటే మధ్యాహ్న మాటలు తినాలి. ఇంకా పిల్లలకి మాకు కూడా సరిపోతుంది అనమాట, క్యారేజీలోకి ఇది పెట్టొచ్చని ఒక చిన్న గ్లాస్తో గ్లాసుడు వేసుకున్నాను. ఇదంతా కూడా 10 రూపీస్ అనమాట. సగం వేసాను, సగం ఉంచాను. ఈలోగా పెసరపప్పు పొంగొచ్చింది, చిన్న పొలుకు ఉంది, అంతేనండి. కనవాదంతా ఉడికిపోయింది. ఇలా ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట తెలగపిండి నిందుల్లోను. నీళ్ళు వచ్చేసి ఒక 2 గ్లాసులు నీళ్ళు ఉంటే సరిపోతుందండి ఇంక అందులో. దాంట్లో ఫస్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకున్నాను, తర్వాత ఏమో పసుపు వేసేసుకుంటున్నాను, తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను, తర్వాత కారం కూడా వేసుకుంటున్నానండి. వేసేసుకుని తర్వాత తెలగపిండి కూడా వేసేసుకోవాలి. తెలగపిండి పెసరపప్పు, తెలగపిండి కందిపప్పు, తెలగపిండి మునగాకు, తెలగపిండి బీరకాయ, తెలగపిండి పొట్లకాయ, ఇలాగ ఏదైనా సరే వేసుకుని వండుకోవచ్చండి. ఉత్తి తెలగపిండి కూడా వండుకోవచ్చు, పర్వాలేదండి. కాకపోతే ఏంటంటే కొంచెం పిల్లలకి క్యారేజీ బాక్సుల్లో కలుపుకోవడానికి ఉంటుంది కదా పప్పు వేస్తానని పెసరపప్పు తెల్లపిండి వేసానమాట. కందిపప్పు వేద్దాము అంటే టైం పడుతుంది కదా ఉడికేటప్పటికి, పెసరపప్పు అయితే తొందరగా అయిపోతుందని. ఇప్పుడు ఇందులో తెల్లపిండి వేసేసుకున్నాము కదా, వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఇదేంటి మూత పెట్టుకుని మగ్గించేసుకోవాలండి. నీళ్లు నాకు సరిపోయి, ఒకవేళ కానీ మీకు సరిపోలేదు అనుకుంటే కనుక నీళ్లు చుక్కలు ఎలా వేసుకోవచ్చు అని మీకు చూపించాను అనమాట. మొత్తం సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గించేసుకుంటే ఇలా పొడి పొల్లాడుతూ వచ్చేసిందండి. ఉత్తి తెల్లపిండి అయితే ఇంకా ఉండల ఉండల కింద వస్తుంది. ఇక్కడ తాలింపులు కూడా తీసేసుకున్నాను, ఎనమిరపకాయ, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అండి. ఎల్లుల్లిపాయలు చాలా వద్దు వేసుకుంటారు, బాగుంటాయి ఇందులో. మా పిల్లలు అయితే ఇష్టంగానే తింటారండి. ఇంకా నేను ఆడవాళ్ళు, నేను నన్నే గబగబా కొట్టి వేసాను. ఇంకా తర్వాత ఒక బాండి పెట్టేసుకుని ఒక గట్టి నూనె వేసేసుకుని అందులో ఎల్లుల్లిపాయలు, మినప్పప్పు వేసుకుని వేయించుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని తర్వాత ఎనిమిరపకాయ, కరివేపాకు వేసేసుకుని వేగిపోయిన తర్వాత తాలింపు వేసేసుకుంటమే. అంతేనండి, తెలగపిండి పెసరపప్పు రెడీ అయిపోయింది. చాలా చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. అంతే, ఒకసారి కలిపేసామంటే ఇంకా మొత్తం కర్రీ అన్నది రెడీ అయిపోయినట్టే. ఇది ఎలాగైనా కొంచెం గిన్నెకి అడుగంటుతుంది అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి చూపించమన్నారు, అది కూడా చూపిస్తున్నాను. ఇక్కడ పచ్చిమిరపకాయలు, కొబ్బరికాయ, మామిడికాయ ముక్కలు ముక్కలు కింద కోసేసుకున్నానండి. ఈ మూడు కూడా పచ్చివే, మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఏమీ వేయించక్కర్లేదండి, చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకుని కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. పుల్లగా ఉండాలండి మామిడికాయ అనేది, అప్పుడే ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇక్కడేమో కొబ్బరికాయ ముక్కలు కోసాను కదా, అవి వేసేసుకున్నాను ఫస్ట్. తర్వాత వచ్చేసి ఉప్పు వేసుకున్నాను, ఉప్పు వేసుకుని ఫస్ట్ ఇది మిక్సీ పట్టేస్తానన్నమాట. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇక్కడ పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. వేసేసుకుని ఎన్నో కాదండి, కొన్నన్ని నీళ్ళ చుక్కలు వేసుకున్నామంటే మిక్సీ బాగా తిరుగుతుంది, లేకపోతే తిరగదు. వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి, మొత్తం మెత్తగా నలిగిపోవాలి. మరీ ముద్దగా అయిపోకూడదండి, కొంచెం ఇలాగే ఉండాలి. మరీ ముద్దగా అయిపోయిందంటే బాగోదు పచ్చడి. ఇంకా తర్వాత తాలింపులకి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎనిమిరపకాయ, కరివేపాకు, అంతే తాలింపు కూడా వేసేసుకోవాలండి. అంతే సింపుల్గా కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి అనేది కూడా రెడీ అయిపోయింది. మీకు 2 రకాలు కూడా నేను సింపుల్గానే చూపించేసానండి. మీకు ఇవి కానీ నచ్చితే కనుక నాకు ఒక లైక్ ఇచ్చేయండి.
షేర్ చేసేయండి ఎవరికైనా కానీ, కామెంట్ కూడా పెట్టేయండి. తెల్లపిండి కూర కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకెక్కడ పిల్లలకి దోశలు వేస్తున్నాను ఏంటంటే రాగిపిండి దోశలు వేస్తున్నాను. రాగిపిండి ఒక 3-4 గరిటలు వేసుకుని దాంట్లో ఒక 2 మైదాపిండి కానీ గోధుమపిండి కానీ వేసుకోవాలండి. ఉత్తి రాగిపిండి అట్లు వేసామంటే మొక్క మొక్కలు అయిపోతుంది. మొక్కలు అవ్వకుండా ఉండాలంటే గోధుమపిండి కానీ మైదాపిండి కానీ వేసుకుని రాగిపిండి దోశలు వేసేసుకోవచ్చు సింపుల్గా. మా పిల్లలకి ఇది అంటే ఇష్టం, మాది గనికైతే చాలా ఇష్టం, వేయమంటాడు వాడు. ఇంకా దోశల పిండి ఎంతో లేదు కదా అని పిల్లలకైతే ఇది కలిపి వేసాను అనమాట. చాలా ఈజీగా వేసేసుకుని దోశలు అండి. రాగిపిండి మనకు మంచిది, చాలా మంచిది, పిల్లలకి ఎట్టడం కూడా మంచిదే. ఇదివరకు రాగిపిండి జావ కాసేదాన్ని కానీ తాగడం మానేశారు, ఇంట్రెస్ట్ పోయిందంట, అందుకని ఇంకా కాయట్లేదు. ఇంకెక్కడ పిల్లలకైతే దోశలు వేసి ఇచ్చేసాను. ఈ దోశల్లోనేమో తెల్లపిండి కూర నంచుకొని తినేస్తున్నారు. మనకి ఇడ్లీ అంటే చట్నీ ఉండాలి కానీ దోశలు అయితే ఏదైనా, ఏ పచ్చడైనా, కర్రీ అయినా కూడా వేసుకుని తినేయచ్చండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఇంకా 2 దోశ కూడా వేసేస్తున్నాను. ఇది పెనం ఎక్కువ కాలడం వల్ల ఫస్ట్ దోశ బాగా ఇదైపోయినట్టు వచ్చింది, కానీ పర్వాలేదు, బాగానే వచ్చిందండి. ఇంకెక్కడ పిల్లలకు కూడా క్యారేజీ పెట్టేస్తున్నాను. కొంచెం తెల్లపిండి కూర కూడా వేసేస్తున్నాను, నంచుకొని తింటారంట అందులోను. క్యారేజీ కూడా ఈజీగానే అయిపోతుంది. సిస్టర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను, తెల్లపిండి కూర చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మొలగాకు వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నిన్న సాయంత్రం ఐడియా లేదు, కానీ పొద్దున్నేమో చీకటిగా ఉంటుంది కదా, ఇంకా కొయ్యడానికి వెళ్ళలేదండి, లేట్ అయిపోతుందని అందుకనే పెసరపప్పు వేసాను. మొలగాకు వేసుకుని కూడా చేసుకోవచ్చు, చాలా చాలా ఆరోగ్యం మనకి. ఇంకా పిల్లలిద్దరికీ వేడివేడి అన్నం, వేడివేడి కూర, క్యారేజీ రెడీ అయిపోయింది, చల్లారి పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి మాకు టిఫిన్ వేసుకుంటున్నానండి. దోశల పిండి కొంచెం ఉందన్నాను కదా, మా వారికి నాకు దోశలు వేసేసుకుంటున్నాను. కొంచెం ఉల్లిపాయ కూడా రాస్తున్నాను అన్నమాట ఇక్కడ. ఇంకా మనకి అప్పుడే సంవత్సరం వెళ్ళిపోయిందండి, 2వ సంవత్సరం అంటే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేస్తున్నాం. చాలా ఈజీగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తున్నాయి రోజులు అయితేనే. ఇదివరకటి రోజులే వేరు, ఇప్పుడు రోజులు వేరండి. ఇదివరకటి రోజులు చాలా చాలా తీపి జ్ఞాపకాలు ఎక్కువగానే ఉంటాయి, కానీ అలాంటి రోజులు మళ్ళీ రమ్మన్నా రావు మనకి. కానీ ఏంటో ఈ రోజులు ఇలా కళ్ళు మూసి కళ్ళు తెరిచి లోపల రోజు అయిపోయింది, ఇంకా మరుసటి రోజు వచ్చేసింది, అప్పుడే నెల అయిపోయింది, మరుసటి నెల వచ్చేసింది అన్నట్టుగా అనిపిస్తుంది. నాకే అనిపిస్తుందా, మీకు కూడా అలాగే అనిపిస్తుందా సిస్టర్స్ చెప్పండి. ఏంటో తెలియదు, అప్పుడే సంవత్సరం అయిపోయింది, అప్పుడే మళ్ళీ జనవరి 1 కూడా వచ్చేస్తుంది అని ఈజీగా అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు ముందర హాయ్ చెప్పాల్సింది పోయి, నేను తర్వాత చెప్తున్నాను హాయ్ అనేది. ఏంటో ఒకసారి మూడీగా అయిపోతున్నట్టు ఉంటుంది, ఒకసారి ఏమో మామూలుగానే ఉంటుంది. ఈ అంటే ఈ నెల ఆఖరు వచ్చేటప్పటికండి ఇంకా బోళ్ళు మనకి ఈ సంవత్సరంలో తీపి జ్ఞాపకాలు ఉండొచ్చు, చేదు జ్ఞాపకాలు ఉండొచ్చు, కానీ అవన్నీ తలుచుకుంటేనే ఇదిగా ఉంది కొంచెం. ఇంకెక్కడ టిఫిన్ వేసేసాను, మా వారికి పెట్టేసాను. తర్వాత మాకు కర్రీ వచ్చేసి చిక్కుడు గింజలు ఉంటాయి కదండి, అవి ఉండేనన్నమాట, చాలా సింపుల్గానే. ఇంకా మీకు డీటెయిల్గా చూపించలేదు, ఉల్లిపాయ ముక్కలు వేయించేసుకుని, పచ్చిమిరపకాయ ముక్కలు వేయించేసుకుని, చిక్కుడుకాయ గింజలు వేసేసుకుని, ఉప్పు కారం వేసేసుకుని విజిల్ రానిచ్చేసానండి అంతే. ఇంకా మసాలా అని ఏం పెట్టలేదు, టమాటా వేసాను అందులోను. ఇంకెక్కడ భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం నేను జాయిగా కూర్చుని బ్లౌజ్ కుట్టానన్నాను కదా నిన్న, దానికి ఉక్సులు వేసుకుంటున్నానండి. 2 బ్లౌజులు అయితే కుట్టాను, కానీ ఒక దానికైతే వేసాను. ఇవి కూడా కొంచెం వేయడం బద్ధకం వస్తుంది, పని అంటే ఈ పని అంతా చేసి పని చేయాలంటే కొంచెం బద్ధకం వస్తుంది, కానీ చేయాలి తప్పదు, కష్టపడితేనే ఉంటుంది. నా కష్టం మీరు అర్థం చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏదైనా సరే చేస్తున్నాను కానీ ఇంకా ఫలితం రావట్లేదని, ఒకసారి మూడీగా ఉంటుంది, ఒకసారి పర్వాలేదు నేను మీ అందరి మనసులు గెలుచుకున్నానన్న ఆనందం కూడా ఉంటుందండి. చాలానండి, మీ అందరూ కామెంట్లు పెట్టడం వల్ల నాకు ఒక తెలియని ధైర్యం వస్తుంది. వనకే అవ్వలేదన్న బాధ ఉంది, తర్వాత మీ అందరూ కూడా కామెంట్లు పెట్టి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారన్న ఆనందం చాలా ఉంది. అది అందులో అయితే అది చాలా చాలా ఆనందం ఉందండి, నిజంగా చెప్తున్నాను. ఎంత ఆనందం అంటే మీరు కామెంట్ పెట్టేటప్పటికి చాలా ఆనందం వస్తుంది నాకు. ఇంకా ఇక్కడ బ్లౌజ్ అనేది చేతి పని చేసేసుకుంటున్నాను.
మీకు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నారు కదా, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇంక ఇక్కడ ఇక్కడతోటి ఈ బ్లాగ్ అన్నది ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ బ్లాగ్ కానీ నచ్చినట్టయితే కనుక ఓ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఉంటానండి, బాయ్ బాయ్, సీ యూ.